హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. గెలుపుపై జగన్ ధీమా, నెక్స్ట్ లెవెల్. చంద్రబాబు మౌనం వెనుక. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి వైసీపీ మధ్య గెలిచే సీట్లపై అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశం మొత్తం జూన్ 4 ఏపీ వైపు చూస్తుందన్నారు. అయితే టీడీపీ కూటమి నుంచి ఇప్పటి వరకు గెలుపు పైన జగన్ స్థాయిలో ధీమా కనిపించలేదు. ముఖ్య నేతలు ఎన్నికల తరువాత మీడియా ముందుకు రాలేదు. చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. ఎన్నికలలో గెలుపు పైన సీఎం జగన్ పూర్తి స్థాయి విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల కంటే ఎక్కువ సంఖ్యలో ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తామని ధీమాగా చెప్పారు. జగన్ 2019 ఇదే తరహాలో ఎన్నికల తరువాత చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికలలో వైసీపీ 151 సీట్లు గెలిచింది. ఇప్పుడు ఏపీలో జరిగిన భారీ పోలింగ్ గతం కంటే ఎక్కువగా నమోదు కావడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా ప్రచారం సాగింది. దీనిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఎన్నికల తరువాత తొలిసారి స్పందించిన జగన్ భారీ విజయం నమోదు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఊహించని సీట్లు సాధిస్తామంటూ వ్యాఖ్యానించారు. జగన్ గెలుపు పైన ధీమాలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లుగా కనిపించారు. కానీ టీడీపీ కూటమిలోని 3 పార్టీల నేతలు ఇప్పటి వరకు ఈ స్థాయిలో ధీమా వ్యక్తం చేయడం లేదు. టీడీపీలో కొందరు నేతలు 135 స్థానాలు గెలుస్తామంటూ చెబుతున్నా చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, పవన్, మనోహర్ వంటి నేతలు స్పందించకపోవడం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. చంద్రబాబు షిరిడీ వెళ్లారు. లోకేష్ ఎన్నికల సరళిపైన స్పందించలేదు. పల్నాడులో అంతలా హింస జరిగినా తొలి రోజు స్పందించిన చంద్రబాబు తరువాత మాట్లాడలేదు. బీజేపీ నుంచి పోలింగ్ ముగిసిన తరువాత అసలు ఎలాంటి స్పందన లేదు. దీంతో కూటమిలో ఏం జరుగుతోందోనని చర్చ మొదలైంది. జగన్ ఓటమే లక్ష్యంగా 3 పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేశాయి. పోలింగ్ సమయంలోనూ హోరాహోరీగా జరుగుతున్నట్లు కనిపించింది. కానీ సాయంత్రం నుంచి పరిస్థితులలో మార్పు మొదలైంది. సాధారణంగా ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రధాన పార్టీలు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తూ ఫలితాలు వెల్లడయ్యే వరకు కేడర్లో నమ్మకం పెంచే ప్రయత్నాలు చేస్తాయి. కానీ ఈసారి టీడీపీ కూటమి నుంచి ఆ స్థాయి స్పందన కనిపించలేదు. ఈరోజు సీఎం జగన్ నేరుగా స్పందించారు. గెలుపుపైన విశ్వాసంగా మాట్లాడారు. కానీ చంద్రబాబు మౌనం వేడలేదు. దీంతో కూటమి మద్దతుదారులు, 3 పార్టీల నేతల్లోనూ అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ పెరిగిపోతోంది.